అన్న ఎట్లుంది మంగళగిరి పరిస్థితి? మంగళగిరి బాగానే ఉందండి. ఎవరు వస్తారు మరి? ఎవరు వస్తారంటే అప్పుడే ఎట్లా చెప్పగలుగుతాం, ఒక నెల రోజులు పోతే. స్టార్టింగ్ మొన్నటిదాకా ఏమన్నారంటే ఒక 100,000 మెజార్టీ అన్నారు, తర్వాత 50,000 అన్నారు, ఇప్పుడు 5,000 అంటున్నారు. ఇప్పుడు 5,000 అంటున్నారు. దాన్ని బట్టి మంగళగిరి లోకల్ ఫ్యాక్ట్ బాగా పనిచేసిద్దండి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతుందో ఆర్కే గారు ముందుంది నడిపిస్తున్నారు లావణ్య గారిని. మరి చిరంజీవి గారిని ఇన్ఛార్జ్ నియమించిన తర్వాత వాళ్ళు కనిపించకుండా వెళ్ళారు, అంటే ఎక్కడ ప్రోగ్రామ్స్ లో కనిపించడం లేదు. మరి మనలో మనలో ఇలా ఉంది కాబట్టి చిరంజీవి గారు కూడా త్వరలోనే వస్తారు, చేస్తారు. పార్టీ కమిట్మెంట్ గానే ఉంటారు అతను కూడా. అది 4 రోజులు అటు ఇటు అవుతుంది, ఇన్ఛార్జ్ పోయిందని 4 రోజులు అట్లా ఉంటారు. చిరంజీవి గారు కూడా వస్తారు, పార్టీలోని చేస్తారు. అందరం కమిట్మెంట్గా జగన్ అన్న ఏం చెప్పాడు, అది ఇక్కడ అభ్యర్థి గెలవడానికి అందరం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాం. ఈ అభ్యర్థి కూడా కొత్త వ్యక్తి, లోకలు చదువుకున్న వ్యక్తి, అందులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పద్మశాలి చేనేత వర్గానికి సంబంధించిన మంగళగిరి నియోజకవర్గంలో 41,666 మంది ఉన్నారు. కుటుంబాలు కూడా 9,000 కుటుంబాల దాకా ఉన్నాయి టౌన్లో. అందుకని పద్మశాలిలో మార్పు వచ్చింది. ఒక బీసీ అభ్యర్థికి లేడీకి ఇచ్చారు కాబట్టి జగన్ అన్న తప్పకుండా గెలిపించుకుంటారని. మీ మైనార్టీ సామాజిక వర్గానికి ఎక్కువ పెద్ద ఎత్తున నేనే సర్వీస్ చేసిన అని చెప్పుకొస్తారు బాబు గారు. మరి లోకేష్ గారు కూడా అదే పదే పదే మాట్లాడుతున్నారు ప్రతి సభలో. మైనార్టీ సోదరులకి నిజంగా చేసిందా మరి? మైనార్టీ సోదరులకి ఎక్కువ చేయటం అంటే 2014 నుండి 2019 దాకా ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎంతమంది పోటీ చేశారు, ఎంతమంది మినిస్టర్లు ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోమనండి. జగనన్న ఇప్పుడు మా జగనన్న ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు 7 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్సీ ఉన్నారు. మైనార్టీలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కళ్ళు మంగళగిరి నియోజకవర్గంలో. సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుంది అంటారు? ప్రభుత్వం ఏర్పాటు చేసిద్దండి, 120 సీట్లు కన్ఫామ్గా వస్తాయని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? సుబ్రహ్మణ్య సార్. సుబ్రహ్మణ్య సార్ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో? 40 సంవత్సరాలు మాత్రం. 40 సంవత్సరాలు. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంటుంది మా పార్టీ అది. బాగుందా? బాగున్నా బాగోపోయినా మాకు జగన్ పార్టీ. జగన్ పార్టీ జగన్కి ఓటేస్తా ఈసారి గెలిపిస్తావా మరి జగన్ అన్న? లేదా ఏమో మరి మా నా వరకు నేను చేస్తా. అది పథకాలు ఏమేమి వస్తున్నాయి మీ ఇంట్లో? ఏం పథకాలు ఉండవు మాకు, ఇదే 60 పింఛన్ వస్తుంది. అది ఏడవది తెచ్చుకుంటావు పింఛను? ఇక్కడే ముళ్ళు వాలంటీర్స్ ఇస్తా. వాలంటీర్స్ ఇస్తారా? వచ్చి ఇంటికి వచ్చి? ఇంటికి వచ్చి. బాగుందా వాలంటీర్ వ్యవస్థ? బాగుంది. ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఇంటికి వచ్చి ఇస్తుండేనా? అప్పుడు ఇవ్వలేదు కదా, అప్పుడు ఆ సిస్టమ్ లేదు అసలు. అది ఇదే బాగుంది అసలు, మాకు మా శ్రమ లేకుండా ఇంటికి వచ్చేస్తాం, బాగానే ఉంది. పథకాలు ఏమేమి వస్తున్నాయి ఇంకా? అమ్మ ఒడి అలాంటివి ఏమైనా వస్తాయి? అమ్మ ఒడి మాకు చిన్నపిల్లలు మా కాళ్ళు వాళ్ళకి వచ్చింది. వచ్చిందా? అంత బాగుందా? ఇక్కడ ఇప్పుడు మంగళగిరి వస్తుంది కదా నియోజకవర్గం, ఇప్పుడు లావణ్య అని నిలబడుతుంది, తెలుసా? తెలుసా మీకు ఐడియా ఉందా? వస్తుందా ఎప్పుడన్నా ఇక్కడ? ఏం మరి వచ్చిందో రాలేదు నాకు తెలియదు. నేను గ్యాందోల్కి వెళ్ళిపోతాను. లోకేశే గెలుస్తా అంటుందిగా మరి. ఏం మరి వాళ్ళు వాళ్ళది. అది నువ్వేమనుకుంటున్నావు? ఏం మరి ఎక్కువ టాకింగ్ మరి తెలుగుదేశం అని అన్నట్టుగా అంటున్నారు జనం. ఎవరి కాళ్ళు ఇప్పుడు నా పార్టీ ఉంది, నేను నాదే గెలిచిద్దా అని అంటాం. వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిచిద్దా అని అంటారు. అది 175 స్థానాలు 175 గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి అంటుంది కదా, మరి దీన్ని ఎట్లా చూస్తావు మరి? 175 రాకపోయినా ఆల్రెడీ గెలుస్తాడని అనుకుంటున్నాం. మరి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనుకుంటున్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇష్టం నీకు? మాకు ఫస్ట్ నుంచి అసలు కాంగ్రెసే. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత? వాళ్ళ నాన్న కాదు, అసలు మా తాతల కాడ నుంచి మేము అట్టా అట్లా కాంగ్రెస్ మాది. అట్లా వాళ్ళ నాన్న వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్. మంచి వేస్తుందంట, బాగానే ఉందా ఊర్లో అంతా? బాగానే ఉంది మరి ప్రస్తుతానికి, బాగానే ఉంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? బాగానే ఉంటుంది. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. చంద్రబాబు ఆయన పొత్తు అడగకపోతే 3 రోజులు అమితా 3 రోజులు ఎట్లా ఉన్నాడు పోయి వాళ్ళ కాలకాన్ని 3 రోజులు ఉన్నాడుగా ఇలా ఒక కొత్త ఏంది. ముందే చంద్ర మోడీని ఏం తిట్టిండు ఆయన, నక్సల్ ఇట్లా ఏదో అసలు నేను రానియను ఆంధ్రాలోకి రానియను ఆర్డర్ చేస్తానన్నాడా మా ఆయన అమితా దాని మీద కారు మీద రాళ్ళు పడుకుండా ఎవరు ఆయన ఎవరు కాలు పట్టుకోలేదు, అందరు కాలు తెలు మామూలుగా జనసేన వాళ్ళ కాలు పట్టుకున్నాడు, సిపిఎం సిపిఐ వాళ్ళ కాలు పట్టుకున్నాడు,
ఆయన ఎవరికోళ్ళు ఎవరిని సరిగా చూచిండు, అందరినీ వాడుకోవటం వదిలిపారదంట, అంతే ఆయన బతికే అంతే. వచ్చారని అధికారం వచ్చే ఎరగా బగలు తీర్చిండు, ఇప్పుడు బగలు తీగిపోను ఇది కదా. ఎప్పుడు ఎప్పుడు చచ్చిండ్రు ఆయన, వాళ్ళ కాలు కడిగిపోయి 3 రోజులు ఉండే నేను మళ్ళా బీజేపీ వాళ్ళు నేను కలవలేదు, పోలే రమ్మన్నారంటాము అలవాటు అయింది. ఇలా కొత్త ఉంది ఆయన ఇప్పుడు మామూలుగా వాళ్ళ మామను ఎన్ను పొడి పొడిచిన కాడ నుంచి అది అలవాటు ఆయనకి. ఇంకేముంది ఒకటి చెప్పేది అవల కన్యాలు ఏవో ఎడ బయట బయట వేసేగా వాళ్ళు వస్తుంటాడు పోతుంటాడు. బయట వేసేగాలో ఎరక మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము, వస్తాడు ఎప్పుడు కనపడతాడు పోతాడు అంతే. ఏముంది ఆయన కొన్నిసారి ఏడ ఒక చెట్టు కూడా రాలేదు, ఒక చెట్టు వచ్చింది ఆయన 2 చోట్ల ఏడ గెలిచిండు. ఇప్పుడు అంతే ఏదో డబ్బుల కోసం పోయి అలా కాలు పట్టుకుంటాడు, అంత తప్పేమి లేదు. కాబోయే డిప్యూటీ సీఎం అంటుందిగా మరి, కాబోయే డిప్యూటీ సీఎం అంటుందిగా. సరేలే నేను అంటా ఇక్కడ కూర్చొని, నేను కూడా అంటా ఇక్కడ కూర్చొని కేఎం పాలన. ఇప్పుడు కేఏ పాల్ పెట్టారా, పవన్ కళ్యాణ్ పెట్టారా, ఎవరు ఇద్దరు ఇట్లా ఎవరు పెట్టారు, కేఏ పాల్ పెట్టారా, పవన్ కళ్యాణ్ పెట్టారా, ఎవరు? అదే కేఏ నాకు అదే కేఏ పాల్ అంటవా, వాడు వాడు మగోడుగా మాట్లాడుతుండ ఆయనకి ఏమన్నా కానీ ఈయన బీజేపీని కూడా తిట్టిండుగా, ఈయన కూడా చంద్రబాబు నాయుడు తిట్టిండుగా, చంద్రబాబు నాయుడు కూడా తిట్టిండుగా పవన్ కళ్యాణ్ పనికి మాలోడు వాజ్పేయి లడ్డు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయినరా ఏ ఇవన్నీ మామూలే. ఎట్లా జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందా? బాగుంది. ఏమేమి వస్తున్నాయి పథకాలు? పథకాలు అమ్మఒడి వస్తున్నాయి, జనానికి అందరికి వస్తున్నాయి, అంటే నాకేం లేవు కానీ ప్రతి వాళ్ళు ఈ గ్రామంలో ప్రతి ఒక్కడికి వస్తున్నాయి, రాకుండా ఎవరికి లేదు, ప్రతి ఒక్కడికి వస్తున్నాయి, నానోడు అనేది లేదు. నీకేం వస్తున్నాయి? నాకు రైతు భరోసా వస్తున్నాయి. ఎంత వస్తుంది రైతు భరోసా? నాకు 2 ఎకరాలు ఉంది కదా, 2 ఎకరాల పొలం ఉంది నాకు. ఎంత వస్తుంది? మొత్తం అంటే సంవత్సరం 10,000లో 15 వేస్తున్నాడు కదా, తీసుకోండి. మౌలిక గారు కొంత వేస్తున్నాడు, నేను కొంత వేస్తున్నాడు, వస్తున్నాయి. అంత బాగుందా మరి? బాగుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. ఇప్పుడు ఇక్కడ లోకేష్ ఇద్దరు లోకేష్ లాగుతాడు, లోకేష్ ఏం లాగేస్తాడు, ఏం తెలిసింది దానికి, ఏం చేశాడు 10-15 సంవత్సరాలు చేశారు వాళ్ళు, ఏం పని చేశారు, చేసినోడు బాగా చేశాడు ఈయన, ఆయన ఏం చేశాడు ఏం చెబుతాడు, అది చేసి చేసి చేస్తే ఎందుకు చేసేవాడు కదా ఓట్లు, చేయక నీకు ఎట్లా ఏమో అదని ఇదని చెబుతాం, బురదాలుతాం. అదయ్యా నువ్వేం చేయలే, మళ్ళీ రాడు ఆయన, మళ్ళీ వచ్చి మళ్ళీ ఓసీపీ పార్టీ, ఆయన ఎందుకు వస్తాడు రాడు, పైన జనం చెబుతాం అదని ఇదని చెప్పి కమ్మక చేయటం బురదాలుతాం ఆడే చేయడం. ఇక ప్రతి ఇంట్లో స్కూల్ ఉంది, అక్కడ కూకుండా గాలి లేక దొడ్డుకుండా దొడ్లు లేక మరి ఇది వచ్చిన దొడ్లు కట్టించాడు, చక్క ఫ్యాన్ లేపిచ్చాడు, పిల్లలు వెళ్తే శుభ్రంగా వెళ్తే వస్తానం బాగుంది, రోడ్లు పంపించాడు, ఆడ పంపించాడు, అదేమంటే అదే ఇదే చెబుతారు కానీ ఏం చేద్దాం. ముందు ఇసుకోలు ఆడలే ముందు, తర్వాత ఇది తోలు కొన్నాడు, అదే ఇది తోలు ఇంకా అంటాడు, 100 అడుగులు రోడ్డు హైట్ పెట్టి తోలిచ్చింది ఆళ్ళే, తర్వాత ఇది తోలు కొన్నాడు, అదేమంటే నువ్వు తోలుకుదంగా లారీ తోలిదంగా ఉచి తోలిదంగా సైకోవాడు బోయికోవాడు అంటాడు ఆయన. విన్నావా? ఆ సైకోడు ఆయన తెలుసా? ఏం తెలుసు? మంగళగిరి అద్దె ఆడో తెలియదు ఆయనకి, సరిహద్దు నీ ఆడో తెలియదు, నీ బోర్డర్ ఆడో తెలియదు. లావణ్య గారు గెలుస్తారా? బ్రహ్మాండం గెలుస్తుంది, గెలిచి మళ్ళీ ఎన్ని స్థానాలు గెలుస్తారంట మొత్తం? నాకు ఏమీ చదువులేదు, ఎన్ని తరాలు కానీ ఓసీపీకి వెళ్తాం గ్యారెంటీ. రైట్, ఓకే బాబు.